మై ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, జిఎస్టీ మనం టాలీలో చేస్తుంటామమ్మా. జనరల్గా బిగినర్స్ కానీ లెర్నర్స్ కానీ వీళ్ళందరూ కూడా టాలీ మనకు జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ అనేవి టాలీలో వచ్చేస్తాయన్నమాట. పిల్లలు జాగ్రత్తగా నేర్చుకోవాలి టాలీని. టాలీలో జిఎస్టీని ఎలా ఎనేబుల్ చేయాలంటే F11 ప్రెస్ చేయండి అమ్మా, స్క్రీన్ ఇలా వస్తుంది. తర్వాత F3 ప్రెస్ చేయండి, ఈ స్క్రీన్ వస్తుందమ్మా. తర్వాత ఇక్కడ సెట్ ఆల్ జిఎస్టీ దగ్గర ఎస్ అనండి, ఇలా వస్తుందమ్మా. ఇది ఉంది చూసారా, జిఎస్టీఐఎన్ నెంబర్ అనేది, జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారనమాట. ఇది ఒక 15-డిజిట్ నెంబరు చూడండి. దీని తర్వాత ఇక్కడ మనకి సెట్ ఆల్ట్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అని చూడండి. జనరల్గా మనం టాలీలో చేసినప్పుడు ఇక్కడ స్టేట్ చూసారా, వెస్ట్ బెంగాల్ అని వచ్చింది, కాకూడదు, తెలంగాణ కాబట్టి టీ అని కొట్టాను, తెలంగాణ వచ్చేసింది మళ్ళీ. తర్వాత ఇక్కడ చూడండి, సెట్ ఆల్ట్ జిఎస్టీ డీటెయిల్స్ దగ్గర ఎస్ అంటే ఈ స్క్రీన్ వస్తుంది చూడండి. ఇది ఒక ఇంపార్టెంట్ స్క్రీన్ అండి, ఇది కూడా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ ద కంపెనీ అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా సేవ్ చేయాలండి. ఇలా సేవ్ అవుతుంది అనమాట. ఇలా ఇలా కొడితే మనకి జిఎస్టీ ఎనేబుల్ అయిపోద్ది. జిఎస్టీ ఎనేబుల్ అయిపోయిన తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి ఉంటాయండి. రిపోర్ట్స్ ఎక్కడ చూడాలి అంటే మెయిన్ మెనూ అంటారు దీన్ని. ఈ మెయిన్ మెనూలో డిస్ప్లే ఆప్షన్లోకి వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టాట్యూటరీ రిపోర్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ ఇలా వస్తుంది స్క్రీను. జిఎస్టీ తీసుకోండి, ఇది ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చేవే. యూనిట్ నెంబర్ 5లో బీకామ్ పిల్లలకైతే పక్కా క్వశ్చన్ ఇది, వాట్ ఆర్ ద జిఎస్టీ రిపోర్ట్స్ ఇన్ టాలీ అని వస్తుంది అనమాట, లేదా